నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ నోటిదువులతో రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికాడు అడ్డగోలు మాటలతో ఏది పడితే అది మాట్లాడుతూ ఎగిరెగిరి పడుతున్న రేవంత్ రెడ్డి అడ్డంగా బుక్కై గాలి తీసుకున్నాడు తొందరపడి ఒక కోకిల ముందే కూసింది విందులు చేసింది పాత సినిమాలోని ఈ పాట టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సరిగ్గా సరిపోతుంది ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్లో చేరినట్టు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించినట్టు భ్రమలో తేలియాడిన రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ పై ఏవేవో అర్థంబర్ధం లేని వ్యాఖ్యలు చేశారు చివరికి తన ఇజ్జత్ తానే తీసుకున్నాడు పీకే విషయంలో అతి ఉత్సాహం ప్రదర్శించి బొక్కబోలా పడ్డారు పీకే కాంగ్రెస్లో చేరినట్లే భ్రమించిన ఆయన టీఆర్ఎస్ పై అవాకులు చవాకులు పేలారు తీరా పీకేనే స్వయంగా కాంగ్రెస్లో చేరేది లేదని ప్రకటించి హ్యాండ్కే హ్యాండ్ ఇచ్చేసరికి రేవంత్ రెడ్డి మైండ్ బ్లాక్ అయి నాలుక మడత పడింది దాంతో మాట మార్చిన రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను తానే ఖండించుకున్నారు ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరకపోతే మరీ మంచిదంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించే ప్రయత్నం చేశారు పార్టీలో చేరడం చేరకపోవడం ఆయన వ్యక్తిగత విషయమంటూ ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు రెండు రోజుల క్రితం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ భేటీ అయిన ప్రశాంత్ కిషోర్ తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యూహంపై సీఎంతో చర్చించారు ఈ భేటీపై రేవంత్ రెడ్డి అజ్ఞానంతో అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు సీఎంతో పీకే భేటీ అయ్యింది టీఆర్ఎస్ తో ఒప్పందం రద్దుకే తప్ప కలిపి పనిచేసేందుకు కాదంటూ దీర్ఘాలు తీశారు పీకేతో కలిసి తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టే రోజు అతి దగ్గరలోనే ఉంది పీకే నోటితోనే టీఆర్ఎస్ ను ఓడించండి అని చెప్పిస్తామంటూ అవాకులు చెవాకులు పేలారు తీరాయిప్పుడు పీకేనే స్వయంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని ప్రకటించడంతో రేవంత్ రెడ్డి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టై యూటర్న్ తీసుకున్నారు కాంగ్రెస్లో చేరడం లేదని ప్రశాంత్ కిషోర్ ప్రకటించడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు రేవంత్ రెడ్డిని ఆటాడుకుంటున్నారు పీకే చేరుకపై ఆయన చేసిన వ్యాఖ్యలకు పాత పాటలను మీమ్స్ ను జోడించి ట్రోల్ చేశారు రేవంత్ రెడ్డి పీకేతో కలిసి తెలంగాణలో ప్రెస్ మీట్ ఎప్పుడు పెడతావు పీకే నోటితో ను ఓడిస్తామని ఎప్పుడు చెప్పిస్తున్నావు పీకే తిరస్కరించింది చీ కొట్టింది ఎవరినో తెలిసిందా రేవంత్ రెడ్డి అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఏది పడితే అది మాట్లాడుతూ ఇజ్జత్ తీసుకోవద్దని నెటిజన్లు సూచిస్తున్నారు